హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కలకత్తా ఒక జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు దేశం మొత్తాన్ని కూడా కుదిపేసిన విషయం మనందరికి తెలిసిందే. చాలా మంది ఆందోళన చేస్తున్నారు అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి. మరి ఏం జరుగుతుంది ఈ కేసులో, ఎటువంటి న్యాయం ఆ అమ్మాయికి జరగబోతుంది, ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఈ కేసులో వచ్చేస్తాయి, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. సార్, కోల్కతా జూనియర్ డాక్టర్ పైన హత్యాచారం కేసు, ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నో విషయాలు బయటకు రావడం మనం చూస్తున్నాం. సార్, చాలా మంది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. మరి ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి కేసులో, ఎటువంటి పనిష్మెంట్ నిందితునికి పడే అవకాశం ఉంది, ఇందులో ఒక్కరిని అరెస్ట్ చేశారు, గ్యాంగ్ రేప్ అని అంటున్నారు, ఇటువంటి విషయాలు కూడా బయటకు వచ్చున్నాయి, ఏం సార్ ఈ కేసు గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆజే ఖార్ అనేది ఒక హాస్పిటల్ కలకత్తాలో, హాస్పిటల్ 100 సంవత్సరాల కింద అది ఎస్టాబ్లిష్ అయింది, గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ లోపల ఒక అమ్మాయి పీజీ చదువుతున్నారు, ఆ అమ్మాయి హాస్పిటల్ సెమినార్ ఆన్ లోపల అర్ధనగ్నంగా ఉన్నారు, ఆమె మరణించబడింది అనేది ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? మొదట హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ పనిచేసే అతడు వాళ్ళ తల్లిదండ్రులకి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపు అయినాక ఏం చెప్పారంటే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, అంటే మానభంగం జరిగినట్టు కనిపిస్తుంది అన్నట్టు ఇది ఇన్ఫార్మ్ చేశారు. తల్లిదండ్రులు వారి ఊరి నుంచి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి అక్కడ ప్రొటెస్ట్ అంతా జరుగుతా ఉంది. ఆ ప్రొటెస్ట్ జరిగే టైం లోపల తల్లిదండ్రుల అభియోగం ఏంటంటే బాడీని మాకు చూపలేదు అని. అయితే ఎప్పుడైతే 174 ఆఫ్ సిఆర్పిసి ఆర్ ఇప్పుడున్న బిఎన్ఎస్ లోపల దానికి ఈక్వలెంట్ ప్రొవిజన్ ఏమవుతుందంటే ఎనీ బాడీ చనిపోయిన చోట లోపల చనిపోయినప్పుడు పోలీస్ వాళ్ళు 174లో సస్పిషియస్ డెత్ ఉన్నప్పుడు రిజిస్టర్ చేయాలి. ఓకే, ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వస్తారు, వచ్చి రీజన్ ఫర్ డెత్, ఈ మరణానికి కారణం ఏంటి, అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఏదన్నా యానిమల్ వల్ల చనిపోయిందా, అంటే ఆ జంతువు వల్ల ఏమన్నా చనిపోయారా, లేకపోతే ఇది ఏమన్నా అన్యాచురల్ డెత్తా అనేది క్వశ్చన్. సో అన్యాచురల్ డెత్ అంటే ఏంటంటే ఎవరో చంపారు అనేది 174లో రిజిస్టర్ అయినప్పుడు చూడగానే తెలిసే అంశం. ఎందుకంటే ఆ అమ్మాయి పడి ఉన్న విధానం చూసి సూసైడ్ అయితే ఎలా చేసుకోవాలి, పాయిజన్ అన్న తీసుకోవాలి, వాళ్ళు చెప్తున్న ఫ్యాక్ట్స్ ప్రకారం హ్యాంగింగ్ ఉండాలి ఊరి, కాబట్టి బాడీ ఆ పొజిషన్లో లేదు. చూడగానే ఈవెన్ ఫర్ లే మ్యాన్ చూసినా కూడా ఊరి కాదు అన్నప్పుడు నెక్స్ట్ సూసైడ్ ఉండాలి. సూసైడ్ ఉన్నప్పుడు ఆ విధమైన శరీరాకృతి, ఆమె మరణించే సమయం బాడీ యొక్క ఇది కనపడదు, అంటే సూసైడ్ లక్షణం కనపడట్లేదు. సో రెండోది ఏంటంటే అది హత్యనా లేకపోతే మానభంగమా, మానభంగం చేశాక హత్య చేశారా, హత్య చేసి మానభంగం చేశారా, రెండో క్వశ్చన్. ఆమె మీద మెడికల్ రిపోర్ట్స్లో వచ్చినంత వరకు థ్రాట్లింగ్ అండ్ స్ట్రాంగులేషన్. థ్రాట్లింగ్ అంటే ఏమవుతుందంటే గొంతుని పిసకడం. సో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. సో ఒకరు ఇట్లా ఫింగర్ ప్రింట్స్ చేస్తూ, అంటే ఫింగర్ని అంటే వాళ్ళ హస్తాలతోని గొంతును నులుపుతూ ఒక స్త్రీని రేప్ చేయడం అవుతుంది ఒకటి, సింపుల్ కామన్ సెన్స్. సో అక్కడ ఒక్కరికంటే ముగ్గురో నలుగురో అక్కడ ఉండాలి, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఉండి ఆ అమ్మాయిని స్ట్రాంగులేట్ చేస్తూ లేకపోతే ఫోర్ ఆర్మ్తో, మెడికల్ జ్యూస్ ప్రిన్సిపల్ ప్రకారం ఫోర్ ఆర్మ్తోనూ ఇట్లా చేయాలి. అక్కడ లిగేచర్ మార్క్ అంటారు, అంటే ఏంటి, కొన్ని తాడుతోని ఏమన్నా గొంతు నులిపారా లేకపోతే ఏదన్నా క్లాత్తోని గొంతు నులిపారా అంటే అక్కడ లిగేచర్ మార్క్ పడుతుంది, ఇలా అది లేదు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ మర్డర్ కమ్ రేప్. దెన్ క్వశ్చన్, ఎవరు ఒక అక్యూస్ట్ని చూపిస్తున్నారు, వాడు చూస్తే భూమికి ఇంత ఉన్నాడు, ఆ రోజే వాడు రెండుసార్లు ప్రాస్టిట్యూట్ డెన్స్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాడని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కనిపిస్తుంది. ప్లస్ వాడి బాడీ ఫ్రేమ్ చూస్తే
వాడు చెప్పింది కూడా ఫస్ట్ వచ్చిన దీని ప్రకారం నేను చనిపోయినాక రేపు చేసిన అనే ఒక ఒక స్టేట్మెంట్ వచ్చింది. దౌ దట్ స్టేట్మెంట్ హ్యాస్ గాట్ నో వాల్యూ. ఓకే, సో దెన్ ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఒక హాస్టల్లో ఉండాల్సిన అమ్మాయి సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళింది? వెళ్ళింది అంటే ఆమె మీద అనుమానించడం కాదు, ఎవరో ఆమెను తీసుకొని వెళ్ళారా అంటే అక్కడ పోస్ట్మార్టంలో వచ్చింది ఏంటంటే అమ్మాయి అన్నం భోజనం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులతో తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటంటే 11:30 ఆర్ సో అమ్మాయి మాట్లాడింది. మాట్లాడేంత వరకు అంటే 11:30 వరకు డెత్ జరగలేదు. ఓకే, సో 10:30కి ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ తీసుకున్నప్పుడు ఎవరు ఎవరో ఆమెతోని ఉండి ఉండాలి. ఓకే, కరెక్ట్. సో ఉండాలి, ఉన్నాక అమ్మాయి సెమినార్ హాల్కి ఎప్పుడైతే అక్కడికి ఎందుకు వెళ్ళింది బాడీ? యూజువల్గా సెమినార్ హాల్స్లో డాక్టర్స్ పడుకుంటారా? సెమినార్ హాల్ అనేది ఏంటి, ఏదైనా లెక్చర్స్ లేకపోతే వాళ్ళ డాక్టర్స్కి సంబంధించిన దానికి చేసే స్పీచ్లు ఉన్న ప్లేస్. ఓకే, అక్కడ మనం బాగా చూస్తే దేర్ ఇస్ ఆల్వే ఒక కాట్ ఉంది సెమినార్ హాల్ లోపల. ఇప్పుడు మీరు కూడా రవీంద్రబాద్ అక్కడ కాట్ ఉంటుందా? సో ఎందుకు అక్కడ కాట్ వచ్చింది అనేది చూస్తే అమ్మాయిని రేప్ చేయడం అనేది చెయ్యాలి అంటే ఒక రేప్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే సడన్గా వాడికి చేసేవాడికి ఒక లస్ట్ రావడము లేకపోతే అనుభవించాలని ఒక చెప్పనలివి కాని కోరికతోని వాడు రేప్ చేయాలి కదా, లేదా వాడికి అమ్మాయి మీద ఏదైనా పగన్న ఉండాలి, లేకపోతే ఒక లవర్ అన్న ఉండాలి, లేకపోతే లవ్ చేసి కసితో చేయాలి, లేకపోతే డిసెప్షన్తో చేయాలి. ఈ సర్కమ్స్టెన్సెస్ ఏం అక్కడ కనపడట్లేదు. సో ఎందుకు అయి ఉండొచ్చు, ఎందుకు అయి ఉండొచ్చు అన్నప్పుడు మనం కాండక్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ యొక్క కాండక్ట్ తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు చదివేదంతా డాక్టర్లు, వృత్తి పరంగా డాక్టర్లు కదా, పేషెంట్తోని ఎలా ఉండాలని అన్నీ తెలిసిన వాళ్ళు కదా. ఒక విక్టిమ్ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మా బిడ్డకి ఇట్లా పరిస్థితి అంటే 4 గంటల వరకు హృదయం ఉన్న ఆ ప్రిన్సిపల్ వాళ్ళని లోపల కూడా రానిలే. ఓకే, అక్కడ కనీసం మాట్లాడచ్చు. ఆయన డిఫరెన్స్ ఏంటంటే ఇన్క్వెస్ట్ అవుతుంది కాబట్టి రాలేదని కదా. సో అక్కడ ఇన్క్వెస్ట్ అవుతున్నప్పుడు ఇన్క్వెస్ట్ అయ్యేటప్పుడు ఉన్న రిపోర్ట్ తర్వాతనే దాన్ని 176 కింద పాత కోడ్లో 176లో మార్చి అక్కడ పోస్ట్మార్టం చేయాలి. ఓకే, పోస్ట్మార్టం చేసినప్పుడు నువ్వు ఒక పక్కనే రేప్ అంటున్నావు, కలెక్షన్ ఆఫ్ మెటీరియల్ అంటే లైక్ ఇంపార్టెంట్ మెటీరియల్, రేప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్న మెటీరియల్ ఉంటుంది, బ్రూసెస్ అంటారు అంటే గీతము గీతుకోవడము లేదా కొట్టే కంట్యూషన్స్ అంటారు, చూసి కంట్యూషన్స్ ఉండడము లేకపోతే సెమినల్ ఫ్లూయిడ్స్. రేప్ అనేది ఎట్లా తెలుస్తుంది, వాడి యొక్క వీర్య స్ఖలనం జరిగినప్పుడు అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఎవరికైనా సరే అక్కడ ఉన్న దాంట్లో ఉన్న కలెక్షన్ జరగాలి. ఓకే, కలెక్షన్ జరిగినప్పుడు ఆ బాడీని బరీ చేస్తే ఇప్పుడు ఏదైనా చేయడానికి ఉంటుంది, దాన్ని ఆ ఛాన్స్ కూడా లేకుండా ఆ బాడీని దహన సంస్కారం చేసింది. ఇప్పుడు ఎలా ఎవిడెన్స్ వస్తుంది అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరో ఆ అమ్మాయిని చంపాలి అనే కుట్రతోని ఉన్నారు అనేది కనిపిస్తుంది. సో చేసిన వాడ రేప్ చేసిన వాడికి ఇక్కడ రూల్ ఏంటి, వాడు సెమినార్ హాల్కి వెళ్ళాడు, వాడి యొక్క అంటే డిజిటల్ ఎవిడెన్స్ ప్రకారం వాడు ఒక నైట్ 4:15 వరకు లోపల ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, వాడి ఇయర్ పార్ట్స్ అక్కడ దొరికినాయి, వాడికి ఇటు అక్కడున్న ఏఎస్ఐ ఆఫ్ పోలీస్ స్టేషన్కి క్లోజ్ లింక్స్ ఉన్నాయి. అసలు వీడు ఎవడు, అసలు ఎవడు వీడు, వీడికిను ఒక హాస్పిటల్లో ఒక పబ్లిక్ హాస్పిటల్లో వాడికి ఉన్న క్యారెక్టర్ సర్టిఫికేట్లో పోలీస్ అవుట్ పోస్ట్ లోపల వీడు పనిచేసేంత హీరోనా? అంటే పోలీస్ యంత్రాంగము కనీసం బ్యాక్గ్రౌండ్ చెక్, ఈవెన్ కానిస్టేబుల్ని అపాయింట్ చేయాలన్నా హోంగార్డ్ని అపాయింట్ చేయాలన్నా కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ అ బ్యాక్గ్రౌండ్ చెక్ కదా. వీడిని అంత పెద్ద సెన్సిటివ్ ప్లేసెస్లో, అందులో వాడి బ్యాక్గ్రౌండ్లో 3 సార్లు వాడికి పెళ్ళయింది, వాడు ఉమనైజర్ అని తెలిసి అక్కడ ఎవరెవరు వస్తారు, పేషెంట్స్ వస్తారు, డాక్టర్స్ ఉంటారు, అలాంటి వాడిని పోలీసుకి వెళ్ళిపోయింది. 2, 3 ఏంటంటే ఆ ఏఎస్ఐ
యొక్క స్కూటరు వీడు అది యూజ్ చేసుకొని అక్కడ ప్రాస్టిట్యూషన్ డెన్స్ దగ్గరికి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ఏఎస్ఐ దాన్ని వాడుకుంటున్నాడు. థర్డ్ ఫోర్త్ సిబిఐ వాళ్ళు అయితే ఎప్పుడైతే వచ్చారో ఏఎస్ఐ పరిగెత్తు పోలీస్ స్టేషన్లో పరిగెత్తిన వీడియోస్ మనకు వచ్చాయి. సో అక్కడ చనిపోయాక అమ్మాయి చనిపోయాక వీడికి ఇక్కడ వీళ్ళకిను అక్కడ హాస్పిటల్ యంత్రాంగానికి ఐఏఎస్ఐ వాళ్ళకి పోలీసుకి ఒక నెట్వర్క్ ఉంది. ఓకే, వీని పంపించి పోయి చూసుకోరా అని ఇంప్లికేట్ చేశారా? లేకపోతే అక్కడ ఒక ఇంకొక యాంగిల్ వస్తుంది. అక్కడ ఏంటంటే అవయవాలు యొక్క బిజినెస్ జరుగుతుందని చాలా చాలా దాని మీద హాస్పిటల్ మీదే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో నమ్మి వస్తారు పేషెంట్స్, వచ్చినప్పుడు ఏ పార్ట్స్ అంటారు, ఇంటర్నల్ పార్ట్స్ ఏం పోతుందో తెలియదు. సో ఈ అమ్మాయికి ఏమన్నా అలాంటి విషయం దృష్టికి వచ్చిందా? దృష్టికి వచ్చి గమ్మనూరుకోను అనే విధంగా ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది ప్లాన్ చేశారా అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లోపల మన మమతా బెనర్జీ వాళ్ళు రిలేటివ్ చేశాడు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ వాడు చేశాడు, అవన్నీ మనకు అనవసరం. కానీ ఒక సైడ్కి వెళ్ళి చూస్తే అతడు లీవ్లో వెళ్ళిపోయాడు, నేను రిజైన్ చేశానని చెప్పాడు ప్రిన్సిపల్. 5 రోజుల్లో 3 రోజుల లోపల ఇంకొక ఈక్వల్ స్టేటస్ ఇంకా గొప్పకున్న హాస్పిటల్కి ఎవరైనా వెళ్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా ప్రిన్సిపల్ దాకా? ముఖ్యమంత్రి గారే వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడి అయింది అయిపోయింది ఇదిగోండి మీరు కాంపెన్సేషన్ తీసుకోండి అంటున్నారు. ఎవరు అడిగారు కాంపెన్సేషన్? వెళ్ళింది 10 లక్షలు ఇచ్చారు. రేప్ అయ్యింది, పోలీసు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండిరా అని అడుగుతుంటే 10 లక్షలు ఇచ్చేసే కాంపెన్సేషన్ ఎందుకు ఇస్తున్నాం? తర్వాత ముఖ్యమంత్రి గారే స్ట్రీట్స్లోకి వచ్చేసి విక్టిమ్కి న్యాయం కావాలంటున్నారు. నీ ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ నీ కంట్రోల్లో ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ నీ కంట్రోల్లో ఉంది, ఆమె బయటకు వచ్చేసి విక్టిమ్కి న్యాయం కావడం అంటే ఏంటి అంటే టోటల్ నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అండ్ వేస్ట్ఫుల్ హీరోయిజం. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ లా తెలియకుండా, లాని అడ్మినిస్టర్ చేయకుండా పొలిటికల్ ఫీల్డ్ లోపల ఓట్లుని జమ చేసుకొని హీరోయిజం మాట్లాడి వీళ్ళందరూ రాజ్యాలు చేస్తున్నారు అర్థమవుతుంది. ఆమె మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ప్రభుత్వానికి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మీరు సెటిల్ చేయండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు నేషనల్ కౌన్సిల్ ఒకటి అపాయింట్ చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అంటే నర్సెస్, డాక్టర్స్, పీజీ స్టూడెంట్స్, తర్వాత ఎవరెవరు పేషెంట్స్, విక్టిమ్స్, స్టేక్ హోల్డర్స్ అందరికీ కలిసి ఏ విధమైన హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్సిడెంట్ తర్వాత చేస్తుంది. అట్లే మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యూనియన్ గవర్నమెంట్కి హెల్త్ మినిస్ట్రీ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్కి హెల్త్ మినిస్ట్రీస్ ఉంది, మీ దృష్టికి ఎప్పుడు రాలేదా? ప్రభుత్వ హాస్పిటల్లోనే ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ అయితే డబ్బులు నుండి తప్పించి వేరేడికి యాక్సెస్ కూడా లేదు కదా, మామూలు వెళ్ళలేడు, వెళ్ళినా మళ్ళీ రాలేడు బయటికి, అది పరిస్థితి ఉంది. అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు రాజ్యం చేసుకుంటూ బడ్జెట్స్ కోట్ల రూపాయలు పంపించేస్తున్నాం, ఉచిత మీకు వైద్యం ఇస్తున్నాం అవి ఇస్తున్నాం, కనీసం అక్కడ వైద్యానికి వెళ్ళినోడికే సెక్యూరిటీ లేదు, అక్కడ ఉన్న డాక్టర్కే సెక్యూరిటీ లేదు అంటే సుప్రీంకోర్టు ఆ దృష్టి లోపల తీసుకుంది. సో ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, మొత్తం వ్యవస్థలో ఎక్కడో తప్పు ఉంది, ఎక్కడో లోపం ఉంది. రేపు వల్ల ఇది బయటకు వచ్చింది, అది సుప్రీంకోర్టు తీసుకుంది. ఇంకో రెండో విషయం మనం క్లారిఫై చేస్తాను, మన పబ్లిక్ యాంగర్ అంతా కూడా వాడే చేసేసాడు, మనమే కంక్లూజన్కి వచ్చేస్తున్నాం. ఎట్లా ఎవరు చెప్పారు వాడే మనం ఉన్నాం ఆ సీన్లో? అది నిజమో అబద్ధమో తెలియని అండి, తెలిసినాక వాడికి ఉరి శిక్ష యాజ్ పర్ లా వేయాలి. మీరు అడిగిన ప్రశ్నకి ఒకవేళ వెజిటేటివ్ స్టేట్కి రేప్ అండ్ డెత్ రెండు ప్రూవ్ అయితే డెత్ సెంటెన్స్ పడిపోతుంది. మామూలు రేప్ అయితే 10 సంవత్సరాలు ఆర్ రిమైండర్ ఫర్ లైఫ్ అంటే 20 ఇయర్స్. గ్యాంగ్ రేప్ అయితే 20 ఇయర్స్ మినిమం రిమైండర్ ఫర్ లైఫ్. ఇప్పుడు వెజిటేటివ్ స్టేట్ అంటే అసలు ఆ అమ్మాయి చాలా
చనిపోయిన విక్టిము చెప్పుకోలేని పరిస్థితి లోపల తన శరీరం కానీ బాడీ అంతా ఛిద్రం అయిపోయినప్పుడు అది వెజిటేటివ్ స్టేట్ కింద రెడ్ విత్ గ్యాంగ్రేప్ అయ్యి రిమైండర్ ఫర్ లైఫ్, మినిమం పడితే 20 ఇయర్స్, లేకపోతే రిమైండర్ అంటే లైఫ్ ఉన్నంత వరకు వాడు జైల్లో ఉంటాడు, లేదంటే ఇట్ కెన్ గో అప్ టు డెత్. మమతాబాయ్ బెనర్జీ గారు ఏమంటారు, రేప్ రేప్ లాస్ ని ఇంకో కఠినంగా చేయాలి. ఏం చేస్తారు, చచ్చిపోయేంత శిక్ష ఉన్నాక ఇంకా కఠినంగా చేసేది ఏముంది? నీ ఇన్వెస్టిగేషన్ ఫాల్ట్లో పెట్టుకొని ఒక కేసు జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లోపల సుస్పష్టంగా 9 జడ్జుల ధర్మాసనము చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయాలి, ఎందుకు రిజిస్టర్ చేయాలి అని చెప్పి. ఎక్కడ మన ఇక్కడైనా కాదు, ఎక్కడ చూసినా కూడా పోలీస్ అంతా కూడా ఒకే మైండ్ సెట్లో ఉంది. దే డోంట్ వాంట్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. అసలు ఇన్వెస్టిగేషన్ మేము పెట్టాము, మమ్మల్ని అడిగేటోడు ఎవడు? ఇది పరిస్థితి. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ ఈ కొత్త చట్టాల్లో ఫుల్ పోలీస్కే పవర్లు ఇచ్చారు. అక్యూజ్డ్కి రక్షణ ఉండాలి, విక్టిమ్కి న్యాయం జరగాలనేది ఒక కాన్సెప్ట్ ఆఫ్ లా. ఇద్దరికి బ్యాలెన్స్ ఉండాలి. తప్పు చేస్తే పోవాలి, కంప్లైంట్ ఇనిషియేట్ చేసే ప్రాసెస్లోనే నువ్వు డిఫెక్ట్ ఇచ్చేసాక రేపు పొద్దున అక్యూజ్డ్ అక్విటల్ రావచ్చు. నీకు తప్పు కనిపిస్తుంది అక్కడ, ఈ తప్పుని అవతల అడ్వకేట్లు అడ్వాంటేజ్ తీసుకోరా అంటే అర్థం ఏంటి? సో దేర్ ఈజ్ సమ్ ఇంట్రెస్ట్ టు ప్రొటెక్ట్ ది రియల్ కల్ప్రిట్స్. ఓకే, అది మనమేం సిబిఐ ఆఫీసర్ కాదు కదా సిబిఐ అని చూపించడానికి. ఆ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, వాళ్ళు కూడా పోలీసే కదా. సో పోలీసు యంత్రాంగం, పొలిటీషియన్లు ఆఫీషియల్స్ కిందన్న వాళ్ళు ఎస్ఏఏ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, వాళ్ళ కింద సబ్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ కింద అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్, పోలీసు. వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వీళ్ళ దగ్గర కదా అసలు కథ ఉండేది. మేము వినము అన్నారు అనుకోండి ఏం చేస్తారు? వీళ్ళకి భయం పాలిటీషియన్లకి, ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళకి వీళ్ళకి పొలిటికల్ అపోనెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చేస్తే వాళ్ళు మొత్తం లైఫ్ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ మీదనే బతికేస్తున్నారు. లీడర్లు కావాలంటే పోలీసు వాళ్ళు కొట్టకూడదు వీళ్ళని, అప్పుడు లీడర్లు అవుతారు. పోలీసు వాళ్ళతో మనకి ఎందుకు అని చెప్పి వీళ్ళు పోలీసు దిక్కు మొత్తం మొగ్గు చూపడం. సో ఇప్పుడు ఒక ఇష్ట రాజ్యం అయిపోతుంది, ఎంజాయ్ చేయండి వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తారు. కానీ ఇలాంటి హీనియస్ క్రైమ్ జరిగినప్పుడు కూడా కనీసం మానవత్వం లేకుండా ఇలా చేస్తే ఇవాళ ఆడపిల్ల కావచ్చు, ఇంత ప్రపంచంలో ఉన్నాయి మన సమాజంలో ఏ ఆడపిల్ల మీదన్నా జరగచ్చు, ఇదా పోలీసు చేయాల్సిన పని? కనీసం మానవత్వం లేకుండా మధ్యలో ఈ కామెంట్స్ ప్రతి ఒక్కడు వాడిని అది చేయండి ఇది చేయండి. నీకు మనం ఒక చట్టం అనుకున్నాం, ఎవడు చేసిండో చెప్పకుండా ఒక్కడి మీద ఫోకస్ చేస్తే అసలు తప్పించడానికి మనం మాట్లాడేది. అందుకనే లా ఆఫ్ సబ్జుడీస్ అంటారు. ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు నోరు తెరవకంటారా అని అంటారు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, నేను నీకు చెప్తున్నా. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే కలకత్తా హైకోర్టులో అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఏది రాకూడదు అంటే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళు కానీ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ అని చెప్పి. అందుకు అది చూసి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నేను కూడా సబ్జుడీస్ ఉన్న మ్యాటర్లో అసలు నేను మాట్లాడకూడదు, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం ప్రిజుడిస్ చేసినట్టు అవుతుంది. మనం ఎవరు ఇమాజిన్ చేయడానికి? హౌ వీ కెన్ ఇమాజిన్ సంబడీ హాస్ డన్ ఆర్ నాట్ చెప్పండి. మనం ఉందామా, మనం అయి ఉన్నా చెప్పండి. మేము దానివల్ల ఎవడో పాపం వాడు నేను చేసిన వాడు హీనియస్ క్రైమ్, వాడు ఎవడు చేసినాడు అనేది ఇన్వెస్టిగేషన్. పేపర్లో 4 లీకేజ్ అయిపోతే అదే కరెక్ట్ అని మనం ఎట్లా అనుకుంటాం కదా. కాబట్టి అది కరెక్ట్, వాడు చేసినా కూడా ఓకే, వాడు చేశాడు. వాడితో పాటు నేను చెప్పాను కదా చాలా బలార్జులు కలిసి సంబడీ విత్ ఆర్థోపెడిక్ నాలెడ్జ్, ఆర్థోపెడిక్ నాలెడ్జ్ ఉన్నోళ్ళే బోల్స్నట్లు బ్రేక్ చేయగలుగుతారు. ఓకే, లేకపోతే కిరోప్రతి అని ఒక కొత్తది వస్తుంది, ఇట్లా మెడల్ ఇట్లా ఇచ్చేయడం, కాళ్ళు చేతులు ఇట్లా ఇచ్చేసేయడం, అట్లాంటి నాలెడ్జ్ ఉన్నాడు, అట్లాంటి డిపార్ట్మెంటల్ సపోర్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆరు కుస్తీ రెస్లింగ్ దీంట్లో ఉన్నవాళ్ళే అట్లా బోన్స్ని విరగొట్టుకుంటారు. ఒక ఆర్డినరీ వాడికి అంత టెక్నిక్ టు బ్రేక్ తెలియదు. అంటే నేను చెప్తుంటా మళ్ళీ కొత్త యాంగిల్ అన్నట్టు చెప్తున్నా, దేర్ ఇస్ ఎ ఛాన్స్. కాబట్టి అవన్నీ రాకుండా అన్నిటికంటే ఇంకోటంటే ఆగస్ట్ 15 నాడు మాబ్ ఆఫ్ 7,000 పీపుల్ పోయి హాస్పిటల్ అటాక్ చేస్తున్నారు, సెమినార్ వాళ్ళని దేనికి అటాక్ చేస్తారు?
అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ని వెళ్తున్నారంటే ఆ మాకుని ఎవరు పంపించారు, ఏ పార్టీ వాడు పంపించాడు, హాస్పిటల్ పంపించారా, లేకపోతే దాని మీద వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవడో పంపించాడా, వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాడు పంపించాడు, దేని పంపిస్తున్నారు, డిస్ట్రక్షన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్. అప్పటికి 2 ఫ్లోర్ల వరకు డ్యామేజ్ చేసుకున్నాడు అంటే పబ్లిక్ ఎవడంటే వాడు హాస్పిటల్లో వెళ్ళిపోతున్నారు. దీని అర్థం ఏంటి, కమిటీలు వేస్తున్నారు పేషెంట్ల గురించి అని చెప్పి లీడర్లు, ఆ గల్లీలో ఉన్నవాడు వాడు వీడు ఎవరైనా లీడర్లు ఉంటారు కదా, అన్న నాకు ఒక పొజిషన్ ఇవ్వంటే నువ్వు హాస్పిటల్కి ఇన్ఛార్జ్ రా అని వేస్తున్నారు. సో వీళ్ళకి వైద్యంలో వీళ్ళకి ఏం రోల్, థర్డ్ పర్సన్కి ఏం రోల్, ఒక పేషెంటు డాక్టరు వాళ్ళ బంధువులు, వాడు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఉంటాడు. ఓ మనిషి శాశ్వతంగా ఎవడు బతకలేడు కదమ్మా, వాడికి ఏదో రోగం ఉందని చచ్చిపోతాడు, వాళ్ళని అటాక్ చేస్తున్నారు డాక్టర్లే చేసిరని. సరే మీరు అటాక్ చేస్తారు, రేపు పొద్దున వాళ్ళు అసలు వైద్యమే మానేస్తా అంటారు. అందుకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నాయన విక్టిమాలజీ కింద తీసుకుంది, విక్టిము నాట్ ఓన్లీ అమ్మాయి చనిపోయి అమ్మాయిది కాదు, విక్టిమ్ అనే డెఫినేషన్ లోపల ఆ పేషెంట్లు కూడా విక్టిమ్స్ అయిపోతారు కదా. అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు వీళ్ళ ట్రీట్మెంట్ అయిపోతే పేషెంట్లు చచ్చిపోతారు, కాబట్టి డాక్టర్స్ని మీరు స్ట్రైక్ని వెనక్కి తీసుకోండి, మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం అంది. ఓకే, ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కానీ అమ్మాయికి ఏం న్యాయం జరిగింది, న్యాయం జరగాలి అంటున్నాం. చనిపోయిన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది, బ్రతికున్నోళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది, రేపు పొద్దున అక్యూజ్డ్కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలాంటి నేరాలు మనం చేస్తే మనకి ఉరిశిక్ష పడుతుంది, కాబట్టి ప్రివెంటివ్ మెథడాలజీలో ఆగుతారని శిక్ష వేయండి అంటారు, కఠినాతి కఠినమైన శిక్షలు వేయండి అంటారు. కాబట్టి ఇలా ఉంది. ఇంకో పక్కన ఏంటంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి, చాలామంది అడుగుతున్నాను ఎందుకు అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, చట్టాలు వీకు చట్ట, అసలు చట్టం చదివావు, ఏం చదివావు. మొన్న బిఎన్ఎస్ 3 కొత్త చట్టాలు వచ్చినాయి, కొత్త చట్టాలు ఎంతమంది చదువుతున్నారు, చట్టాలు కఠినం చట్టాలు కఠినం కఠినం, మీరు మాట్లాడే మాటలకి మొత్తం దాని అంతా ఇష్టం వచ్చినట్టు యాక్ట్ పాస్ అయ్యింది. ఇంత పెద్ద వ్యవస్థ, 1000 మంది లక్షల మంది అడ్వకేట్లు, ఒక్కరన్నా నోరు తెలిసారు పార్లమెంట్లో, ఒక్కడన్నా మాట్లాడా, ఇంకేం చట్టాలు మారుస్తారు, చెప్పాను కదా డెత్ సెంటెన్స్ ఇస్ ది మాక్సిమం సెంటెన్స్ అక్కడ ఉంది, ఇంకేం చేయమంటారు. ఎవడు అంటాడు రాళ్ళు పెట్టి కొడతా రప్పలు పెట్టి కొడతా అంటాడు కొట్టు. ఒకవేళ వాడు ఇన్నోసెంట్ అయితే మీరందరు హత్యలో భాగం కారా, మీకేం రైట్ ఉంది, మనకేం రైట్ ఉంది, మనం అంతా మనం మన ఓటు ఇచ్చేసి ప్రభుత్వానికిను ఒక యంత్రాంగానికి ఆ బాధ్యత ఇచ్చినప్పుడు చట్టం దాన్ని పని తను చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇప్పుడేమో పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక లోపల ఏంటంటే అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్లో అది దానికి ఒక వ్యాలిడిటీ లేదు, ఐ థింక్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఏదో చేస్తున్నారు. సో ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే వాడికి అడ్వాంటేజ్ చేసిన వాడికి. ఓకే, ఆ ల్యాప్సెస్ చేసేటట్టు పబ్లిక్ అన్నెసెసరీ మాటలు మాట్లాడద్దు అంటారు. నేను వాడు ఇన్వెస్టిగేషన్ చేయని 2 నెలలు 3 నెలలో చూద్దాం నిజం ఎంత చెప్తారు. ఇప్పుడు వాడికి నేను అడిగి నాకు తోచని చెప్పి నువ్వు తోచని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోరా, ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఓకే, సో ఇది ఓవరాల్ మనకు కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ మోర్ దెన్ 1 పర్సన్ దే కాస్ట్ మ్యాటర్. రేప్ గురించి మనకి తెలియదు అన్లెస్ ఆ ఫోరెన్సిక్ మెటీరియల్ వచ్చాక ఎవరిది అది అని తెలిసినప్పుడు తెలుస్తుంది. మోటివ్ ఇంతవరకు తెలియదు ఎందుకంటే డైరెక్ట్ విట్నెసెస్ టు ది సీన్ ఆఫ్ అఫెన్స్ లేరు కాబట్టి. ఎవరు చంపాడు, ఎవరి ప్రోద్బలంలో చంపారు అనేది రాదు, రావాలి. రావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. 10 డేస్లో నాకు తెలిసి ప్రైమా ఫేసి ఎవడు చేసినాడు ఏంటనేది వస్తుంది. ఒకవేళ ఈ ఆ ప్రిన్సిపాల్కిను తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం ఉంటే ఇంకేదైనా డీపర్ రూట్లో వస్తే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పడిపోతుంది. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడారు అనుకోండి, ఈ ఇన్సిడెంట్ని వీళ్ళు హైలైట్ చేసి గవర్నమెంట్ పడేయడానికి చేస్తున్నారని ఒక మీనింగ్ వస్తుంది. 10 రోజుల ముందర బంగ్లాదేశ్ లోపల ఎంతో మంది హిందువుల్ని చంపేసినారని వీడియోలన్నీ చూసాం. ఆ ఇన్సిడెంట్ అయినాక ఈ ఇన్సిడెంట్ వచ్చింది, బంగ్లాదేశ్లో హిందువుల మీద చేసింది మర్చిపోయాం. సో దాన్ని ఆలోచించండి, ఎన్ని కోణాలు మనం తీసుకోవచ్చు, మర్చిపోయాం కదా బంగ్లాదేశ్లో హిందువులు ఎంతమంది చంపేశారు, అంతా పోయింది కదా. అప్పుడు ఆప్షన్ ఏముండే, అప్పుడు బంగ్లాదేశ్లో అయితే ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుద్ధానికి పోవాల్సినంత పరిస్థితి.
అది పోయి ఇప్పుడు మమతా బెనర్జీకి కన్వర్ట్ అయింది.